ముందస్తు ఎన్నికల నగరా మోగింది. అభ్యర్థులు సరంజామా సర్దుకున్నారు. తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారం మొదలు పెట్టారు. ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పోలవుతాయి, మిలియన్ డాలర్ల ప్రశ్న. ఊహాగానాలతో విషయాలు తెలియదు. ఖచ్చితమైన స్పష్టత రావాలంటే జనం మధ్యకెళ్ళాలి, జనంని అడగాలి. అదే పని చేసింది జనం సాక్షి. పోరాటాల వెల్లువ అటవీ ప్రాంతం ఎక్కువ ఉన్న నియోజకవర్గం మంథని. మనసున్న అడవి బిడ్డలతో పాటు సింగరేణి కార్మికులు కూడా ఉన్నారు. కీలకమైన నియోజకవర్గంలో గెలుపెవరితో తెలుసుకోవాలంటే లెట్స్ హ్యావ్ ఎ లుక్. ప్రస్తుతం మనం మంథని నియోజకవర్గంలోని గుంజపడుగు గ్రామంలో ఉన్నాం. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ ప్రజల అభిప్రాయాల్ని, మనోగతాన్ని ఆవిష్కరించే యత్నం చేద్దాం. ఎన్నికలు వచ్చినాయి కదా, ఏ పార్టీ ఓట్ వేద్దాం అనుకుంటారు? సారీ బ్రదర్, మేము ఎన్నికలను బహిష్కరిస్తాను, ఎందుకంటే మా పరిస్థితులు అట్లున్నాయి. టీఆర్ఎస్. టీఆర్ఎస్ ఎక్కడైనా టీఆర్ఎస్. కాంగ్రెస్ కాంగ్రెస్ మీరు ఏ పార్టీ వేస్తాం? పక్క టీఆర్ఎస్ వేస్తాం. రాజశేఖర్ గారు ఏ పార్టీకి ఓట్ వేద్దాం అనుకుంటారు? టీఆర్ఎస్కి. ఎలక్షన్స్ వచ్చినాయి కదా? వచ్చినాయి. ఏ పార్టీకి ఓట్ వేస్తాం? ఏ పార్టీ మీరు ఇస్తాం? మీరు దేనికైతే దానికి దేనికంటే దానికి రా టీఆర్ఎస్. సీదరాబాబు చేస్తాం. కాంగ్రెస్ మీరు ఏ పార్టీ కూడా? ఏం పార్టీ లేదు, కాస్త టీఆర్ఎస్ ఉండే. మీరు దేనికి వేస్తాం? కాంగ్రెస్. కాంగ్రెస్ కాంగ్రెస్కి వేస్తాం. కాంగ్రెస్ మీరు దేనికి వేస్తాం? కాంగ్రెస్. కాంగ్రెస్ మీరు దేనికి వేస్తారమ్మా ఓటు? కాంగ్రెస్. కాంగ్రెస్ నువ్వు ఎవరికైతే ఓటు? టీఆర్ఎస్. నేనైతే కాంగ్రెస్కి వస్తా సార్. నీకుందమ్మా ఓటు? కాంగ్రెస్. కాంగ్రెస్ కాంగ్రెస్ అయ్యా. ఓటు ఎవరికి వేస్తారు సార్? సార్ ఎవరికయ్యా? ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఎవరికి వేస్తారు ఓటు? ఎవరికని చెప్పాలి? మీ ఇష్టం, ఎవరికంటే వాళ్ళకి. మాకు ఏది లేదు, మీ మర్జీ చెప్పు. తెలంగాణకి వేస్తా. టీఆర్ఎస్కి వేస్తాం. టీఆర్ఎస్కి వేస్తాం. మేము టీఆర్ఎస్కి వేస్తాం. ఓటు టీఆర్ఎస్ వేస్తాం మేడం. టీఆర్ఎస్కి వేస్తాం. టీఆర్ఎస్ కాంగ్రెస్కి వేస్తాం పో. మేము కూడా కాంగ్రెస్కి వేస్తాం. మనుషుల మాట చెప్పండి, అంతే. నాయకుని ఎంచుకునే హక్కు మీకు ఉంది, అంతే. ఏ పార్టీ కోరుతారు? కాంగ్రెస్ కోరుకుంటాను. అంతే కాంగ్రెస్ కొట్టేస్తారు. టీఆర్ఎస్ కాంగ్రెస్కి వేస్తాం. ఏ పార్టీ కొట్టేస్తారు? కాంగ్రెస్. ప్రస్తుతం మనం మంథని నియోజకవర్గ కేంద్రం మంథనికి చేరుకున్నాం. ముందస్తు ఎన్నికలపై ఇక్కడ ప్రజల మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్కు చేతి గుర్తుకు. మేము టీఆర్ఎస్కి వేస్తాం. మేము కాంగ్రెస్కి వేస్తాం. మేము కాంగ్రెస్ వాళ్ళకి వేస్తాం. మా తెలంగాణకి. తెలంగాణ కాంగ్రెస్. అమ్మ నువ్వు చెప్పమ్మా. కాంగ్రెస్. కాంగ్రెస్ నువ్వు ఎవరికి వేస్తావమ్మా? నేను కూడా కాంగ్రెస్. నువ్వు ఎవరు? కాంగ్రెస్. అమ్మ ఎవరికి వేస్తావు నువ్వు ఓటు? తెలంగాణకేస్తాలండి. కాంగ్రెస్. టీఆర్ఎస్. మాది టీఆర్ఎస్కేనా అండి? టీఆర్ఎస్. 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 మాకంత మేలు జరిగింది కాబట్టి టీఆర్ఎస్కే వేస్తా అంటున్నాను. టీఆర్ఎస్ వేస్తాం. మీరండి మీరు ఏ పార్టీ కూడా? కాంగ్రెస్. బీజేపీ. కాంగ్రెస్ వేసుకుంటాం. టీఆర్ఎస్. కాంగ్రెస్కి వేస్తాం. మేము తెలంగాణ. టీఆర్ఎస్కి వేస్తాం. మదన్న గారికి వేస్తాం. టీఆర్ఎస్. చంద్రబాబుకి వేస్తాం. చంద్రబాబుకి వేస్తాం. మీరు టీఆర్ఎస్. టీఆర్ఎస్. మీరు టీఆర్ఎస్. అదే పార్టీ. మీరు ఏదే? టీఆర్ఎస్. మేము కూడా టీఆర్ఎస్. మీరే పార్టీకి వేస్తాం? టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్. మీరే పార్టీకి వేస్తాం? టీఆర్ఎస్. టీఆర్ఎస్. మీరు ఏ పార్టీ కూడా వేస్తారు? టీఆర్ఎస్. నేను సార్ సీరోకి వేస్తాను. కాంగ్రెస్ ప్రభుత్వానికి వేస్తామని.
మేము టీఆర్ఎస్ పార్టీకి ఓటేద్దామని చెప్పి అనుకుంటాం. టీఆర్ఎస్ తెలంగాణకు ఓటేస్తాం మేము. తెలంగాణకి వేస్తాం. టీఆర్ఎస్ 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 మేము కాంగ్రెస్కి వేస్తాం. మాది టోటల్ కాంగ్రెస్. మా విలేజ్ నుంచి కాంగ్రెస్. టీఆర్ఎస్ తెలంగాణ కాంగ్రెస్. ఏ పార్టీగా? టీఆర్ఎస్. టీఆర్ఎస్ ఏ పార్టీ అండి? టీఆర్ఎస్. కేసీఆర్కే మళ్ళీ కోరుకండి. చంద్ర ఇండిపెండెంట్ అభ్యర్థి. మాకు టీఆర్ఎస్. మరి యాక్చువల్ ఇక్కడ గుదర్కండి. చెప్పండి. ఓకే. పుట్టమోదు. అది పుట్టమోదు. ఏ పార్టీ కొట్టేస్తారు? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ. మాది ఎప్పుడైనా మేము చూసిన శ్రీధర్ వాకే. కాంగ్రెస్ పార్టీ సార్. ఏ పార్టీ కొట్టేస్తారు? టీఆర్ఎస్. పుట్టమోదు. టీఆర్ఎస్ పార్టీ. లేదండి. టీఆర్ఎస్ పార్టీ. ఏ పార్టీ? టీఆర్ఎస్ పార్టీ. మీ కోటాకు వచ్చిందా? ఏ పార్టీ కొట్టేస్తారు? పుట్టమోదు. టీఆర్ఎస్. ఏ పార్టీ కొట్టేస్తారు? బాగా టీఆర్ఎస్ తెలంగాణ. తెలంగాణకి మెజార్టీ. తెలంగాణ టీఆర్ఎస్. పుట్టమోదు తెలంగాణ. పుట్టమోదు టీఆర్ఎస్. టీఆర్ఎస్ తెలంగాణ. మేము కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ. టీఆర్ఎస్. టీఆర్ఎస్ అంతే. టీఆర్ఎస్. టీఆర్ఎస్ పార్టీ. ఏ పార్టీ? మమ్మల్ని ఎవరు ఆదుకోలే వాళ్ళకి అయ్యాం. కాంగ్రెస్ పార్టీ. శ్రీధర్ బాబు మంత్రి గారు. కాంగ్రెస్ పార్టీ. ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. నిర్ణయం చేసుకోలేదు. తెలంగాణ అదే ఉన్నది. టీఆర్ఎస్ పక్క. శ్రీధర్ బాబుకు కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తారు. టీఆర్ఎస్. టీఆర్ఎస్ పుట్టమోదు. చెప్పలేము. ఇంకా తీసుకోవాలి. ఏ పార్టీ కొట్టేస్తారు? ఆలోచించి చేస్తాం. ఇక ఎవరైనా కరెక్ట్ చూసి అనుకుంటాం. కానీ ఇప్పుడు అయ్యో అప్పటి వరకు చూసి ఆలోచించా. ఇంకా నిర్ణయం అనేది తీసుకోలేదు. మంచి నాయకుడు. కాంగ్రెస్కి వేస్తాం. శ్రీధర్ బాబుకి. ఏ పార్టీ? శ్రీధర్ బాబు కాంగ్రెస్. శ్రీరావు వేస్తాం. కాంగ్రెస్ పార్టీకి. ఏ పార్టీ కొట్టేస్తారు? కాంగ్రెస్ పార్టీ వేస్తాం. కాంగ్రెస్ ఎన్నికలు వచ్చినాయి కదండి. ఏ పార్టీ కొట్టేస్తారు? కాంగ్రెస్. శ్రీధర్ బాబు వేస్తాం. ఎలక్షన్ వచ్చింది కదా, ఈసారి నువ్వు ఎవరు కొట్టేస్తా? నువ్వు ఎవరికి అనుకుంటావాళ్ళు? తెలంగాణకి ఇస్తాను సార్. నువ్వు ఎలాగే? నువ్వు ఎలాగ అనుకుంటావాళ్ళు? ఏ పార్టీకి అయితే ఆ పార్టీ. తెలంగాణ. ఎవరికి? తెలంగాణ. తెలంగాణ. తెలంగాణ పార్టీ సార్. మాది తెలంగాణకి ఇస్తాం. మేము కాంగ్రెస్కి ఇస్తామండి. టీఆర్ఎస్ఏ. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కదా, దేని కొట్టేస్తారు? మేము టీఆర్ఎస్కి ఇస్తాం. టీఆర్ఎస్కే కానీ టీఆర్ఎస్కే. ఇప్పుడు టీఆర్ఎస్ కేయాలని ఉన్నది. టీఆర్ఎస్. పుట్టమదే. టీఆర్ఎస్. కాంగ్రెస్. నేనైతే టీఆర్ఎస్కే వేసిన. ఇప్పుడైతే మేము అంతే. ఏ పార్టీ? చెప్పాలా కదా. మేము ఈసారి అయితే కాంగ్రెస్ అనుకుంటాను. ఇంకేం చెప్పుకోలేదు. మేము ఇంకేం అనుకోలేదు. కాంగ్రెస్కి వస్తాను. కాంగ్రెస్ అండి. పక్క ఈసారి శ్రీధర్ బాబు గారు. కాంగ్రెస్. 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 శ్రీధర్ బాబు కంపల్సరీ వస్తారు. ఇదా ప్రస్తుతం మనం మంతని నియోజకవర్గంలోని కాటారం మండల కేంద్రంలో ఉన్నాం. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ ప్రజల మనోగతాన్ని, ముందస్తు ఎన్నికలపై వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్. 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 మాది ఏ పార్టీ ఉండదు? ఏదైతే చెప్పండి. టీఆర్ఎస్. బీజేపీ. మీరే పార్టీకి వేస్తారా? టీఆర్ఎస్. మీరండి? టీఆర్ఎస్. 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 మీరు? టీఆర్ఎస్. 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 మీరే పార్టీ? కాంగ్రెస్. కాంగ్రెస్. బీజేపీ. టీఆర్ఎస్. టీఆర్ఎస్. మీరండి ఏ పార్టీకి వేస్తారు? టీఆర్ఎస్. టీఆర్ఎస్. మీరే పార్టీ కొట్టేస్తారు? కాంగ్రెస్. కాంగ్రెస్. ఎన్నికలు వచ్చినాయి కదా, ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నాం? ఏం సార్? ఏ పార్టీకి ఏ గుర్తు కొట్టేద్దాం అనుకుంటున్నాం? మీరు ఏదనుకుంటారు? కాంగ్రెస్ సార్. మీరమ్మా ఏ గుర్తు కొట్టేద్దాం? అట్లా కాదు. ఏ గుర్తు కొట్టేద్దాం అనుకుంటున్నావు? ఏ పార్టీకి? కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండు ఉన్నాయి కదా, దాంట్లో దేనికి వేద్దాం? కాంగ్రెస్. 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 మీరండి ఏ పార్టీ? ఎవరు కొట్టేద్దాం? ఇంతవరకు ఏం డిసైడ్ కాలేదు. టీఆర్ఎస్. కేసీఆర్ గారు. కేసీఆర్. మీరండి ఏ పార్టీకి వేస్తారు? శ్రీధర్ బాబు. శ్రీధర్ బాబు. శ్రీధర్ బాబు. కాంగ్రెస్. కాంగ్రెస్. ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? ఆ టైం వరకు కాంగ్రెస్. కాంగ్రెస్.
కేసీఆర్ ఎలక్షన్ వచ్చింది కదా, ఏ పార్టీ కోట వేద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్ కేసీఆర్. మీరండి ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్. టీఆర్ఎస్. మీరమ్మ? నేను కూడా అంతే. టీఆర్ఎస్. కోదండరాం. కోదండరాం. టీజేఎస్. టీఆర్ఎస్ వస్తా. మీరెవరికి వస్తాం? ఇంకా డిక్లేర్ ఏం చేసుకోలేదండి. కాంగ్రెస్. కాంగ్రెస్ ఆత్కుదేరే. హంబి కాంగ్రెస్. కాంగ్రెస్. మీరు ఎవరికి వేస్తారు? ఇద్దరు 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 ఆత్కుదేరే. ఏ పార్టీ కోట వేద్దాం అనుకుంటున్నాను? ఇష్టం టీఆర్ఎస్. టీఆర్ఎస్. మన టీఆర్ఎస్కి. శ్రీధర్ బాబు. శ్రీధర్ బాబు. కాంగ్రెస్. కాంగ్రెస్. టీఆర్ఎస్. ఎవరికి వేస్తారని ఎట్లా ఓపెన్గా ఎట్లా చెప్తారండి? డెమోక్రసీ అండి, ఫ్రీడమ్ ఫర్ ఎక్స్ప్రెషన్. టీఆర్ఎస్కి వేస్తారండి. టీఆర్ఎస్. మేము టీఆర్ఎస్ ఇస్తాం బాబు. మేము టీఆర్ఎస్ కూడా. టీఆర్ఎస్ కేస్తాం. టీఆర్ఎస్ కేస్తాం. టీఆర్ఎస్ కేస్తాం. టీఆర్ఎస్. పుట్టమాదు. శ్రీధర్ బాబు. శ్రీధర్ బాబు. కాంగ్రెస్. మీరండి. శ్రీధర్ బాబు. కాంగ్రెస్. టీఆర్ఎస్. మీరండి. పక్క టీఆర్ఎస్. 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 మీరండి. టీఆర్ఎస్. టీఆర్ఎస్. ఇప్పుడు వరకైతే కాంగ్రెస్ అనుకుంటున్నాం. మేము శ్రీధర్ బాబు గారికి ఓటు వేస్తాం. కాంగ్రెస్. కాంగ్రెస్. ఎన్నికలు వచ్చినాయి కదా, ఏ పార్టీ ఓటు వేద్దాం అనుకుంటున్నాం? టీఆర్ఎస్ కన్నా. కాంగ్రెస్. ఎలక్షన్ వచ్చింది కదా, ఏ పార్టీ ఓటు వేద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్. శ్రీధర్ బాబు. శ్రీధర్ బాబు. కాంగ్రెస్. మీరు ఎవరు ఓటు వేస్తారు ఈసారి? శ్రీధర్ బాబు. కాంగ్రెస్ ఇస్తాం. కేసీఆర్. కేసీఆర్. మీరు ఎవరికి వేస్తారు ఈసారి ఓటు? మేము శ్రీధర్ బాబు. శ్రీధర్ బాబు. మీరండి. శ్రీధర్ బాబు. శ్రీధర్ బాబు. శ్రీధర్ బాబు. మీరండి. దుద్దిల్ల శ్రీధర్ బాబు. కాంగ్రెస్. మీరండి. ఏ పార్టీ ఓటు ఎవరికి వేస్తారు ఈసారి? శ్రీధర్ బాబు. శ్రీధర్ బాబు. కొంత పార్టీ ఓలతో చేతి గుర్తు కొట్టేస్తామండి. ఏంటి సార్? ఎలక్షన్ వచ్చింది కదా, ఏ పార్టీ కొట్టేస్తారు? శ్రీధర్ బాబు. కాంగ్రెస్. కాంగ్రెస్. మీరమ్మా? శ్రీధర్ బాబు. కాంగ్రెస్. కాంగ్రెస్. శ్రీధర్ బాబు. కాంగ్రెస్. మీరమ్మ? శ్రీధర్ బాబు. శ్రీధర్ బాబు. కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్. ఇప్పుడు కూడా కాంగ్రెస్కి వేద్దాం అనుకుంటాను. మీరండి. నేను టీఆర్ఎస్కి వేద్దాం. టీఆర్ఎస్. తెలంగాణకి. నేను తెలంగాణకి. మీరండి? తెలంగాణ. మీరమ్మ? తెలంగాణ. మీరు ఏ పార్టీకి వేస్తారు? నేను తెలంగాణ. తెలంగాణకి పార్టీకి వేద్దాం అంటే? నేను కాంగ్రెస్కి వేద్దాం. కాంగ్రెస్. మీరండి? నేను కాంగ్రెస్కి వేస్తాను. కాంగ్రెస్. మీరండి? కాంగ్రెస్. కాంగ్రెస్. సార్ ఓటు ఎవరికి వేద్దాం అంటే? పక్క కాంగ్రెస్. కాంగ్రెస్. మీరమ్మ? కాంగ్రెస్. కాంగ్రెస్. మీరు ఎవరికి వేస్తాను? సార్ కాంగ్రెస్. కేసీఆర్కి వేస్తాం బాబు. తెలంగాణకి. టీఆర్ఎస్. టీఆర్ఎస్. శ్రీధర్ బాబు. ఎలక్షన్ వచ్చింది కదా, ఓటు ఎవరికి వేస్తారు ఈసారి? శ్రీధర్ బాబు. శ్రీధర్ బాబు. మీరండి. శ్రీధర్ బాబు. కాంగ్రెస్. మా పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్. మీరండి. కాంగ్రెస్. దేనికైనా కూడా టీఆర్ఎస్ కేసుడే. టీఆర్ఎస్. టీఆర్ఎస్ చేస్తాం. టీఆర్ఎస్. మా బీజేపీ కేసుకుంటాం. రూలింగ్ గవర్నమెంట్ ఏది ఉంటే దానికి వేస్తాం. మీరెవరికి వేస్తాం? టీఆర్ఎస్. శ్రీధర్ బాబు. కుటుంబానికి వేస్తానండి. మీరమ్మ? మేము కుటుంబానికి వేస్తాం. మీరు ఎవరికి వేస్తారు? కుటుంబాదే. ఎలక్షన్ వచ్చింది కదా, ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్ కేసుడే. కుటుంబానికి. నేను శ్రీధర్ బాబుకి. కాంగ్రెస్. శ్రీధర్ బాబు సార్. కేసీఆర్. కేసీఆర్. మీరు? కేసీఆర్. టీఆర్ఎస్. టీఆర్ఎస్. ఏ పార్టీ కొట్టేస్తారు? టీఆర్ఎస్. టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్. ఏ పార్టీ కొట్టేస్తారు మీరు? కాంగ్రెస్. మాకాడ టీఆర్ఎస్. కాంగ్రెస్. కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ. శ్రీధర్ బాబు. కాంగ్రెస్. కాంగ్రెస్. మా అయితే కాంగ్రెస్. కాంగ్రెస్. జై కాంగ్రెస్. కాంగ్రెస్. కేసీఆర్ కొట్టేస్తాం. కేసీఆర్ కొట్టేస్తాం. కేసీఆర్. ఏ పార్టీ? ఏ పార్టీ కొట్టేస్తారు? కాంగ్రెస్ పార్టీ. ఇదే మన ఏది తెలుగుదేశం. తెలుగుదేశం. టీఆర్ఎస్. మేము అనుకునేది ఏంటిది అని అంటే, మాకు ఏదైతే ప్రభుత్వం మంచి చెప్తో ఆ ప్రభుత్వానికి మేము ఓటేస్తాం. ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చినాయి కదా, కుటుంబాదు శ్రీధర్ బాబు ఇద్దరు కాంగ్రెస్, టీఆర్ఎస్ పోటీ చేస్తారు. ఇద్దట్లో ఎవరు బాగుంది? శ్రీధర్ బాబుకి ఎత్తాం. మీరండి? ఏ అందరూ ఒకదికే పడతాయా? ఎటు ఎటు? శ్రీధర్ బాబుకి. శ్రీధర్ బాబు. మా శ్రీధర్ బాబుదే. మీ ఊర మీ నువ్వు ఎవరికి వేస్తావు? సింతకాని మొత్తం కదా, శ్రీధర్ బాబు ఉంటుంది ఎక్కువ. మీరు ఎవరికి వేస్తారు? శ్రీధర్ బాబుకి. కాంగ్రెస్. శ్రీధర్ బాబు. శ్రీధర్ బాబుకి. జనం సాక్షి బృందం గ్రామ గ్రామం పర్యటిస్తూ మంతిని నియోజకవర్గంలోని మహాముత్తారం మండలంలోని కొర్లకుంట గ్రామానికి చేరుకున్నాం. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ ప్రజల ఓటర్ల మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటుంది సార్? టీఆర్ఎస్. ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటుంది సార్? మీ ఓటు ఎట్టేద్దాం అనుకుంటుంది?
తెలంగాణకు. తెలంగాణ మేము కూడా తెలంగాణకి వేస్తాం. మాకు రైతులకు అన్ని విధాలా సహకారం చేసిండు. ఓట్లు వచ్చినాయి కదా ఎలక్షన్, ఈసారి ఎవరు ఓటు వేద్దాం అనుకుంటున్నారు? మాది కాంగ్రెసే. కాంగ్రెస్ ఓట్లు వస్తున్నాయి కదా, మీరు మీ ఓటు ఎవరికి వేస్తారు ఈసారి? ఎవరికి వేస్తే మంచిగా అనిపిస్తాం? మేము కేసీఆర్కి వేస్తాం. నేను ఎవరికి, నాకు ఏ పార్టీ కూడా నాకు న్యాయం చేయలేదు. ఎలక్షన్ వచ్చింది కదా, ఈసారి మీరు ఓటు ఎవరికి వేస్తారు? మీ ఓటు ఎవరికి వేస్తారు? మేము కాంగ్రెస్ వాళ్ళకి వేద్దాం అనుకుంటున్నాం సార్. ఓట్లు వచ్చినాయి కదా, ఏ పార్టీకి ఓటు వేద్దాం అనుకుంటున్నాం? ఓట్లు ఎవరికి వేస్తారు? ఎవరికి వేస్తారు నువ్వు చెప్పు, నేను చెప్తా. నేను ఓట్లల్లా లేను, నేను టీవీ నుంచి వచ్చిన. నీకు ఎటు బుద్ధి పుడితే అటే. నాడు కాంగ్రెస్ 50 ఏళ్ళ పోటీ చేసింది, ఇక టీఆర్ఎస్ ఇప్పుడు కూడా. ఈ రెండిట్ల ఏది మంచిగా అనిపిస్తుంది? ఈ రెండిట్ల ఏది మంచిగా అనిపిస్తుంది? ఇక ఈ రెండిట్లలో అంటే టీఆర్ఎస్ మంచిదనం చేసింది. మీరు ఓటు ఎవరికి వేస్తారు? నేనా? చెయ్యి ఒక ఓట కాడికి ఒకటేను ఏడకూకుండా. పోతే ఎవరికి వేస్తావు? పోతే చేతికే కుదురుతా. మీరు ఎవరికి ఓటు వేస్తారు ఈసారి? ఎవరికి వేద్దాం అనిపిస్తుంది సార్ ఓటు? మీరు ఇప్పుడు తెలంగాణకి వేస్తాం. ఇక మునుపటి కంటే ఇప్పుడు న్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పటి వాళ్ళకి వేస్తామని నేను అనుకుంటాను. దేనికి? ఇప్పుడు నడిచేదానికి. కేసీఆర్కి వేస్తాం సార్. ఎవరు సోలో చేస్తున్నారు ఇప్పటికైతే? ఇప్పుడే మాకు కేసీఆర్ చేస్తాం. ఎవరికి వేస్తాం సార్ ఓటు? నేను కేసీఆర్కి. కేసీఆర్కి మేము పుట్టమాదికి వేస్తాం. కాంగ్రెస్కి వేస్తాం. మేము కాంగ్రెస్ పార్టీకి వేస్తాం. ఏ పార్టీ కొట్టే? కాంగ్రెస్. ఏ పార్టీ కొట్టే సార్? కాంగ్రెస్ పార్టీ. శ్రీధర్ బాబు. ప్రస్తుతం మనం మంతిని నియోజకవర్గంలోని మహాముత్తారం మండలం యాబర్పల్లి గ్రామంలో ఉన్నాం. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, జనం నాడిని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఉన్నంతలో సరే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేద్దాం అనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్కి. మీరమ్మా? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్. నేను కాంగ్రెస్ పార్టీకి వేస్తాను సార్. నేను కూడా కాంగ్రెస్ పార్టీకి వేస్తాను. కాంగ్రెస్. సంవత్సరం ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనుకుంటాను. సరే ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? మేము టీఆర్ఎస్. మదన్. ఏ పార్టీకి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్. మీరు? టీఆర్ఎస్. మీరండి? మేము టీఆర్ఎస్. టీఆర్ఎస్. మీరమ్మా? టీఆర్ఎస్. నేను టీఆర్ఎస్. మీరు? టీఆర్ఎస్. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఓటు దేనికి వేస్తాను? టీఆర్ఎస్. టీఆర్ఎస్. మీరండి? టీఆర్ఎస్. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఓటు దేనికి వేస్తాను? టీఆర్ఎస్. మీరమ్మా? టీఆర్ఎస్. 100% టీఆర్ఎస్. ఇంత ముందు దొరికింది లేదు, ఇప్పుడు మాకు కొద్దిగా మెరుగులా ఉన్నాం. ఎలక్షన్ ఎలక్షన్ టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుంది. ప్రస్తుతం మనం మంత్రి నియోజకవర్గంలోని మహాముత్తారం మండల కేంద్రంలో ఉన్నాం. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓటర్ నాడిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఏ పార్టీకి ఓటు వేద్దాం? మాది టీడీపీ పార్టీ అండి. ఇంతకుముందు ఎవరికి ఇచ్చేది ఎవరికి ఎరకలేదు. ఎటు సపోర్ట్ చేస్తా చేస్తాం. ఏ పార్టీకి ఓటారు సార్? ఇప్పుడు కాంగ్రెస్కి వేస్తాడు. 100% కాంగ్రెస్కి వేస్తాం. మేము కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలనుకుంటున్నాం, మార్పు చేర్పులు కోరుకుంటున్నాం. టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళాలి. మీరు ఏదైతే మీకేం? ఇప్పుడు ఉన్నదే టీఆర్ఎస్ ఉన్నాయి కాబట్టి టీఆర్ఎస్కి వెళ్తాం. నేను ఇటు కుటుంబానికి పుట్టమదకు సార్. పుట్టమదకి. ఈ ప్రశ్న టీఆర్ఎస్కి వేద్దామని. కాంగ్రెస్. టీఆర్ఎస్. కాంగ్రెస్. కాంగ్రెస్. మీరు ఏ పార్టీ? కాంగ్రెస్. మీరు? కాంగ్రెస్. టీఆర్ఎస్ అయినా అది కాంగ్రెస్. ఏ పార్టీకి ఓటేద్దాం? కాంగ్రెస్. కాంగ్రెస్కే. మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. మేము కాంగ్రెస్కే. మీకు ఉందా ఓటు? ఓ అప్పుడే. మేము కాంగ్రెస్ కదా. ఎవరు ఓటేస్తారు ఈసారి? కాంగ్రెస్. నేను టీఆర్ఎస్. మేము కాంగ్రెస్. ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఏ పార్టీకి ఓటేస్తారు? నేను టీఆర్ఎస్. ఉత్తర తెలంగాణలో ఉరిమిన ఉద్యమం, ఎగిసిపడిన కెరటాలు, ప్రశ్నించిన గొంతుకలు, కదం తొక్కిన నేల. మంతని నియోజకవర్గం మహాముత్తారం ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ పార్టీ కోట? కాంగ్రెస్. 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 ఇష్టమైనది అయితే తెలంగాణ. మీరు ఓటేటేద్దాం?
టీఆర్ఎస్. మీరేటమ్మా? టీఆర్ఎస్. నీకు ఏది బుద్ధి పుడితే అదే కాంగ్రెస్ కేస్తాను అనుకుంటా. టీఆర్ఎస్. మీరండి? టీఆర్ఎస్. టీఆర్ఎస్. ప్రస్తుతం మనం మంతని నియోజకవర్గంలోని కమాన్పూర్ మండలం జూలపల్లి గ్రామంలో ఉన్నాం. ముందస్తు ఎన్నికలపై ఇక్కడ ఓటర్ల అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టీఆర్ఎస్. మీరండి ఏ పార్టీకి వేద్దాం అనుకుంటా? టీఆర్ఎస్. మీరు? టీఆర్ఎస్. మీరు ఏ పార్టీకి వేద్దాం అనుకుంటా? టీఆర్ఎస్. టీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటాను. మీరండి? ప్రస్తుతం టీఆర్ఎస్. మీరండి? టీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీకి కొట్టేద్దాం. ఈ ప్రభుత్వ పరంగా అయితే టీఆర్ఎస్ ఏమున్నది ప్రస్తుతానికి అంతే. టీఆర్ఎస్. కారు గుర్తు? మీరు? కారు. నువ్వు ఎవరికి వేస్తావు ఒకటి సరే? కారు. కారుకి మేము టీఆర్ఎస్ ఎత్తాం. చెయ్యి గుర్తు ఉంటుంది. టీఆర్ఎస్ ఎత్తాం. మీరు? మేము కూడా అటు వేస్తాం. మాకు అన్ని సౌకర్యాలు ఇస్తే మేము కూడా టీఆర్ఎస్. టీఆర్ఎస్ మేము కాంగ్రెస్ ఎత్తాం. ప్రస్తుతానికి అయితే నోట టీఆర్ఎస్. తెలంగాణ? తెలంగాణ ఎత్తాం. టీఆర్ఎస్ ఎత్తాం అనుకుంటా. కారు గుర్తుకి ఎత్తాం. ఈసారి కాంగ్రెస్. కాంగ్రెస్ కదా. మీరండి? నేను పక్కా కాంగ్రెస్ కేస్తా. కాంగ్రెస్. తెలంగాణ బాగా చేసింది కాబట్టి తెలంగాణకే. నేనైతే ఓటు కంపల్సరీ కాంగ్రెస్ కేస్తా. మీరండి? కాంగ్రెస్కే. మీరమ్మా ఓటు ఎవరికి వేస్తారు? టీఆర్ఎస్. కాంగ్రెస్ వాళ్ళకి అనుకున్నాను. ఎవరు బుద్ధి పుట్టిర్రు అంటే తెలంగాణ చిరసంది అయితే ముసరోళ్ళకు ముడిగోళ్ళకు అన్నం పెడతాను. టీఆర్ఎస్కి వెళ్తాం. టీఆర్ఎస్. మేము టీఆర్ఎస్కి వేస్తాం. మేము టీఆర్ఎస్కి వేస్తాం. ఏ టీఆర్ఎస్కి వేస్తారండి? ఎవరికి వేద్దాం అనుకుంటాం? టీఆర్ఎస్. మీరండి ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నారు? చెప్పండి. మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? మాది ఇప్పుడు కాంగ్రెస్కి. కాంగ్రెస్ వేస్తాం అనుకుంటున్నాం. కాంగ్రెస్. ఎలక్షన్ వచ్చింది కదా, ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నాం? మేము బీజేపీ. కాంగ్రెస్. టీఆర్ఎస్. టీఆర్ఎస్. నాకైతే కాంగ్రెస్ నచ్చింది, నేను వేద్దాం అనుకుంటున్నాను. అంటే పథకాలు ఇక్కడ రకరకాలు చూసినట్లు అయితే టీఆర్ఎస్ కొట్టిద్దాం అనుకుంటున్నాను. ఎవరికైతే మా అయితే కారుకే. కారు గుర్తుకెత్తాం. కారుకి వేస్తాం. మీరు ఎవరికి వేస్తారు? కారు గుర్తుకెత్తాం. కాంగ్రెస్. కుటుంబాదు ఉన్నాడు. కుటుంబాదు. టీఆర్ఎస్. ప్రస్తుతానికి అయితే ఉన్న పార్టీకి వేద్దాం అనుకుంటున్నాం. ఏ పార్టీకి కొట్టేద్దాం? కాంగ్రెస్కి వేస్తాం. తెలంగాణ. ప్రస్తుతం మనం మంతని నియోజకవర్గంలోని కమాన్పూర్ మండల కేంద్రంలో ఉన్నాం. ముందస్తు ఎన్నికలపై ఇక్కడ ఓటర్ నాడిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలక్షన్ వచ్చింది కదా, ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్. కేసీఆర్ గారికే ఒకటి. మా కూడా మిగతా అనుకుంటాం. మీరండి? తెలంగాణ రాష్ట్ర సమితి. టీఆర్ఎస్. మీరండి? టీఆర్ఎస్. మీరు? టీఆర్ఎస్. టీఆర్ఎస్. మీరు ఏ పార్టీకి వేస్తారా? టీఆర్ఎస్. 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 మీరు ఓటు ఎవరికి వేస్తారు? మేమా? మాకు ఎవరు షేర్ చేస్తే వాళ్ళకి వేస్తాం. ఇప్పుడు ఉన్న దాంట్లో ఏది మంచిగా అంటే టీఆర్ఎస్. మాకు టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్కి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అదేనే. కాంగ్రెస్ పార్టీ. బీజేపీ. ఇప్పుడైతే ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం అయితే మంచిగా పనిచేయగలుగుతున్నది. మేరాతో టీఆర్ఎస్. టీఆర్ఎస్కి వేద్దామని అనుకుంటున్నాం. కాంగ్రెస్కి వేద్దాం అనిపిస్తుంది. టీఆర్ఎస్. ఇటు పుట్ట మదికి వేస్తాం. కాంగ్రెస్కి. జనసేన. మీరే పార్టీ? కాంగ్రెస్. మీరండి? కాంగ్రెస్. మీరే పార్టీ? వద్దు అట్లా మాట్లాడొద్దు నువ్వు. టీఆర్ఎస్. మీరండి? మన టీఆర్ఎస్. ఇప్పుడైతే ఇదే మంచిగా ఉంది కదా. టీఆర్ఎస్. కాంగ్రెస్ కూడా. టీఆర్ఎస్. నేను కాంగ్రెస్కి వేస్తాను. టీఆర్ఎస్. 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 కాంగ్రెస్కి. కాంగ్రెస్. టీఆర్ఎస్. ఇక నాది అయితే పార్టీ మొదటి నుంచి వచ్చిన కాడ నుంచి టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్. మీరండి ఏ పార్టీ కూడా? టీఆర్ఎస్. మీరు? బీజేపీ. ఎన్నికలు వచ్చినాయి కదా, ఏ పార్టీ కూడా వేస్తారు? టీఆర్ఎస్. టీఆర్ఎస్. ఎన్నికలు వచ్చినాయి కదా, ఏ పార్టీ కోటేస్తారు? టీఆర్ఎస్. టీఆర్ఎస్. ఎలక్షన్ వచ్చింది కదా, ఏ పార్టీ కోటేస్తారు?
టీఆర్ఎస్ కొట్టేస్తా. తెలంగాణ టీఆర్ఎస్ అనుకుంటా. కేసీఆర్ కేసీఆర్ శ్రీధర్ బాబు. శ్రీధర్ బాబు మీరండి? శ్రీధర్ బాబు. మీరు ఎవరు? మేము పుట్టమారికి వెళ్తాం. టీఆర్ఎస్. మీరు? మంత్రి. ఓకే. శ్రీధర్ బాబు. టీఆర్ఎస్. మీరు ఎవరికి వేస్తారండి సార్? మేమా? మేము పుట్టమారు. మీరు? టీఆర్ఎస్. మీరు? మేమైతే శ్రీధర్ బాబు. శ్రీధర్ బాబు కాంగ్రెస్. మీరండి? పుట్టమారు. పుట్టమారు టీఆర్ఎస్. కాంగ్రెస్ మాకా? కాంగ్రెస్. మరి ఇప్పటి వరకు అయితే టీఆర్ఎస్ పార్టీ మంచిగా చేస్తారు. టీఆర్ఎస్. 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 మీరండి? ఇండిపెండెన్స్. ఇండిపెండెన్స్. స్వతంత్ర అభ్యర్థులు ఎవరున్నారు? ఇంకా ఖరారు కాలేదు. టీఆర్ఎస్. టీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ. మీ ఓటు ఎట్టేస్తారు ఈసారి? ఓటు టీఆర్ఎస్. టీఆర్ఎస్. ఎలక్షన్ వచ్చింది కదా, ఏ పార్టీ కొట్టేద్దాం? టీఆర్ఎస్. మా తెలంగాణ. ఏ పార్టీ కొట్టేద్దాం? బీజేపీకి వేద్దాం అనుకుంటాను. కాంగ్రెస్ పార్టీకి వేస్తాం. తెలంగాణ. ఉన్న దాంట్లోనే అయితే పుట్టమది అయితే ఉంటుండు. కాంగ్రెస్. టీఆర్ఎస్. తెలంగాణ. టీఆర్ఎస్. 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 తెలంగాణ. తెలంగాణ. శ్రీధరబాబు. కాంగ్రెస్. కాంగ్రెస్. మీరండి? టీఆర్ఎస్. టీఆర్ఎస్. టీఆర్ఎస్ చెప్పిద్దామని చూసుకుంటాను. కాంగ్రెస్. టీఆర్ఎస్ అనుకుంటున్నాను. ప్రస్తుతం మనం మంతని నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడ్డ మండలం రామగిరి సెంటినరీ కాలనీ. ఇది రామగిరి మండల కేంద్రం. ఇక్కడ మనం ప్రస్తుతం ఉన్నాం. ముందస్తు ఎన్నికలపై ఇక్కడ ప్రజల మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణకి సరండి. సార్ ఓటు? టీఆర్ఎస్. తెలంగాణ. టీఆర్ఎస్. 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 కేసీఆర్ అనుకుంటున్నారు. కేసీఆర్. మీరే పార్టీ కొట్టేస్తారు? టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్. మీరు? టీఆర్ఎస్. తెలంగాణ. ఏ పార్టీ కొట్టేస్తారు? తెలంగాణ. మరి కాంగ్రెస్ చేస్తామండి. కాంగ్రెస్. టీఆర్ఎస్. తెలంగాణ. కాంగ్రెస్. కేసీఆర్ అన్నక. టీఆర్ఎస్. కాంగ్రెస్. తెలంగాణ. టీఆర్ఎస్. కేసీఆర్. కేసీఆర్. టీఆర్ఎస్. టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్. పార్టీ కొట్టేస్తారు? టీఆర్ఎస్. మీరండి? కాంగ్రెస్. అందరు కాంగ్రెస్. టీఆర్ఎస్. ఏ పార్టీకి నిర్ణయం తీసుకోలేదు. టీఆర్ఎస్ కి వెళ్తామని అనుకుంటున్నాను. టీఆర్ఎస్. పార్టీ అంటే మాకు అయితే ఇప్పుడైతే తెలంగాణ గెలిపోయాను అనుకుంటున్నాం అండి. టీఆర్ఎస్ గెలుస్తాయి. టీఆర్ఎస్. ఏ పార్టీ కొట్టేస్తారు? తెలంగాణ. శ్రీధర్ బాబు గెలుస్తా. కాంగ్రెస్. కాంగ్రెస్. టీఆర్ఎస్. చేతికే. చేతికే. నేను టీఆర్ఎస్. కారు గుర్తు. టీఆర్ఎస్. టీఆర్ఎస్. మేము శ్రీధర్ బాబు అనుకుంటామండి. పార్టీ కొట్టేస్తాం. మా టీఆర్ఎస్. మేము బొద్దు హాత్తు తాగితే అన్న. టీఆర్ఎస్. టీఆర్ఎస్. ఓటు అనేది తెలంగాణ తప్ప కేసీఆర్ తప్ప ఎరడలకి వేసేది లేదు. కారు గుర్తుకే. ఎన్నికల గురించి సర్వే? అదే. టీఆర్ఎస్. టీఆర్ఎస్. సర్వే? ఏ పార్టీ అండి? టీఆర్ఎస్. మీరు? టీఆర్ఎస్. మీరండి? ఏ పార్టీ? కాంగ్రెస్. ఏ పార్టీ కొట్టా? కాంగ్రెస్. నేను టీఆర్ఎస్ చేస్తాను. టీఆర్ఎస్ కొడస్. టీఆర్ఎస్. టీఆర్ఎస్. మీరు ఏ పార్టీ కొట్టా? తెలంగాణ. మీరండి? తెలంగాణ. తెలంగాణకు మేము టీఆర్ఎస్. ఎన్నికల గురించి సర్వే జరుగుతుంది, ఏ పార్టీ కొట్టండి? మేము కూడా టీఆర్ఎస్కి వేయాలనుకుంటున్నాం. టీఆర్ఎస్. టీఆర్ఎస్కి వస్తామండి. ప్రస్తుతం మనం చూస్తున్నాం రామగిరి ఖిల్లా. ఇది మంతని నియోజకవర్గంలోకి కొన్ని గ్రామాలు వస్తాయి. ఈ నియోజకవర్గంలోని కమాన్పూర్ మండలం బేగంపేట గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ముందస్తు ఎన్నికలపై ఇక్కడ ప్రజల అభిప్రాయాల్ని యథాతథంగా మేము ముందుంచుతాం. మేము కాంగ్రెస్. కాంగ్రెస్. టీఆర్ఎస్ చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే టీఆర్ఎస్ అనుకుంటున్నాం మేము. ఎన్నికలు వస్తున్నాయి కదండి, చిన్న సర్వే జరుగుతుంది. కాంగ్రెస్. ఏ పార్టీకి వేస్తామంటే టీఆర్ఎస్కి వేస్తాం. టీఆర్ఎస్ వేయాలని మాకు అభ్యం. టీఆర్ఎస్. 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 తెలంగాణ. తెలంగాణ. కాంగ్రెస్. తెలంగాణ. టీఆర్ఎస్. టీఆర్ఎస్. కాంగ్రెస్కి శ్రీధర్ బాబుకు నేను సపోర్ట్ చేయాలనుకుంటున్నా. మన కాంగ్రెస్. మా మనుషులు అంత ముందే కాంగ్రెస్ వేశావు.
ఇప్పుడు ఏమో ఇంకా తీయలేదు, తర్వాత టీఆర్ఎస్. టీఆర్ఎస్ టీఆర్ఎస్ కాంగ్రెస్ తెలంగాణ మన చేతి కూర్చుగా ఉంటాం. టీఆర్ఎస్ పార్టీకి అయితే దాన్ని చూస్తాను ఆలోచన. టీఆర్ఎస్ టీఆర్ఎస్ కాంగ్రెస్ కేసం. ప్రస్తుతం మనం మంథని నియోజకవర్గంలోని మంథని ముత్తారం మండల కేంద్రంలో ఉన్నాం. ముందస్తు ఎన్నికలపై ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టీఆర్ఎస్ పార్టీకి ఈరోజు వరకు అయితే తెలంగాణ మంచిగా చేసింది. తెలంగాణ మంచి చేసింది ఇప్పటి వరకు అయితే. టీఆర్ఎస్ టీఆర్ఎస్ తెలంగాణ. అంతే సార్ తెలంగాణ. టీఆర్ఎస్ ఇప్పుడైతే ప్రస్తుతం టీఆర్ఎస్ అన్నారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ కాంగ్రెస్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ తెలంగాణ కాంగ్రెస్ 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 కూర్చున్న కానీ అది చేతి కూర్తే చంద్రబాబు టీఆర్ఎస్ కాంగ్రెస్ టీఆర్ఎస్ 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 పుట్టమధు పుట్టమధు కేసీఆర్ కేసీఆర్ కేస్తాం. టీఆర్ఎస్ 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 తెలంగాణ పక్కా తెలంగాణ టీఆర్ఎస్ పక్కా వెళ్తుంది. టీఆర్ఎస్ తెలంగాణ నచ్చింది. తెలంగాణ వ్యవస్థ ప్రకారం కాంగ్రెస్ కి ఓటేసి కాంగ్రెస్ అని చెప్ప 100% టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఏది నచ్చిన అంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ చంద్రబాబు తెలంగాణ టీఆర్ఎస్ 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 తెలంగాణ టీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి టీఆర్ఎస్ టీఆర్ఎస్ మీరు ఎవరికి టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ మీరండి ఏ పార్టీకి వేస్తారు సార్ ఓటు? టీఆర్ఎస్ 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 కాంగ్రెస్ కేస్తా. టీఆర్ఎస్ 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 కాంగ్రెస్ ఎలక్షన్ వచ్చింది కదా ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటుంది? టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ. ఎలక్షన్స్ వచ్చినాయి కదా ఓటు ఎవరికి వద్దాం అనుకుంటుంది? మేమైతే కేసీఆర్కి వద్దాం అనుకుంటాం. కాంగ్రెస్ అదే కాంగ్రెస్ తెలంగాణ టీఆర్ఎస్ కేస్తాం. కాంగ్రెస్ కేస్తాం టీఆర్ఎస్ తెలంగాణ తెలంగాణ వేస్తాం మేము తెలంగాణ కాంగ్రెస్ టీఆర్ఎస్ 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 ఇంకా అనుకోలే. ప్రస్తుతం మనం మంథని నియోజకవర్గంలోని ముత్తారం మండలంలోని కేశనపల్లి గ్రామంలో ఉన్నాం. ముందస్తు ఎన్నికలపై ఇక్కడ ప్రజల అభిప్రాయాన్ని ఓటర్ నాడిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలక్షన్స్ వచ్చినాయి కదా ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నాం? ఏమిటి తెలంగాణ తెలంగాణ మీరు ఎవరికి వస్తారు? తెలంగాణకి వేస్తాం తెలంగాణకి తెలంగాణ. మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? కాంగ్రెస్ కాంగ్రెస్. మీరు ఎవరికి వేస్తారు? తెలంగాణ తెలంగాణకి. మీరండి? మాది కాంగ్రెస్ కాంగ్రెస్. మీరండి? మీరు ఎవరికి వేస్తారు? తెలంగాణ తెలంగాణ. ఇంకా తెలంగాణ కాంగ్రెస్ కాంగ్రెస్ టీఆర్ఎస్ టీఆర్ఎస్. నువ్వు ఎవరికి వేస్తావు? టీఆర్ఎస్ కాంగ్రెస్ టీఆర్ఎస్. నువ్వు ఎటేస్తావు? టీఆర్ఎస్ నువ్వు ఎవరికి? టీఆర్ఎస్ తెలంగాణ తెలంగాణ. నువ్వు ఎవరికమ్మా? తెలంగాణ. ప్రస్తుతం మనం మంథని నియోజకవర్గంలోని మల్హార్ మండల కేంద్రం తాడిచెర్లలో ఉన్నాం. ముందస్తు ఎన్నికలపై ఇక్కడ ప్రజల మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి. టీఆర్ఎస్ చేస్తాం. కాంగ్రెస్ టీఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ కేస్తాం. టీఆర్ఎస్ కాంగ్రెస్ మేమది కాంగ్రెస్ ఇస్తా. మాది కాంగ్రెస్ అండి. నేను టీఆర్ఎస్ మేము కాంగ్రెస్ అండి. కాంగ్రెస్ చేతికేస్తాం మేము. మేమైతే కాంగ్రెస్ చేద్దాం అనుకుంటున్నాం. కాంగ్రెస్ ఉందా ఓటు? ఉందా? ఆగో టీఆర్ఎస్ నేనైతే కాంగ్రెస్కి వేస్తాను. కాంగ్రెస్ అదే కాంగ్రెస్ వేయాలనుకుంటున్నాం. కాంగ్రెస్ ఆయన చంద్రబాబుకి టీఆర్ఎస్ కాంగ్రెస్ కేద్దామన్న ఆలోచనలు ఉన్నాయి. మాది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ కాంగ్రెస్ టీఆర్ఎస్ కాంగ్రెస్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ అండి. నిర్ణయం తీసుకోలేదు చెప్పలేము.
నేను టీఆర్ఎస్ ఓడిస్తాను. టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఇప్పుడు కేసీఆర్ కన్నా టీఆర్ఎస్ ఇస్తాం. టీఆర్ఎస్ టీఆర్ఎస్ కాంగ్రెస్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ. ఈసారి కాంగ్రెస్ వస్తుందంటారు చాలా మంది. మేము కాంగ్రెస్ ఇస్తాం. కాంగ్రెస్ కాంగ్రెస్ పుట్టమదికి వేద్దాం అనుకుంటున్నాం. మేము టీఆర్ఎస్ టీఆర్ఎస్ కాంగ్రెస్ జనసేన కాంగ్రెస్ మేము కాంగ్రెస్ వేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఏం చెప్పలేము, టైం కట్టమోపోయేది కాదు. కాంగ్రెస్ తెలంగాణ ఇప్పుడైతే కాంగ్రెస్ వేద్దాం అనుకుంటాను. ప్రస్తుతానికి అయితే తెలంగాణ అయితే మంచి పనులు చేస్తుంది, అభివృద్ధి పనులు. తెలంగాణకి వేస్తాం మేము కూడా. తెలంగాణకే టీఆర్ఎస్ తెలంగాణ టీఆర్ఎస్ టీఆర్ఎస్ మాది మొత్తం టీఆర్ఎస్ మాది. ఏ పార్టీకి సార్? టీఆర్ఎస్ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి వెళ్తాం. టీఆర్ఎస్ మేమైతే టీఆర్ఎస్ ఇప్పుడు పక్కా కాంగ్రెస్ టీఆర్ఎస్ కాంగ్రెస్ 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 టీఆర్ఎస్ టీఆర్ఎస్కి వేస్తాం సార్. మాకైతే ఇప్పటివరకు టీఆర్ఎస్ కొంచెం టీఆర్ఎస్ తెలంగాణ తెలంగాణ టీఆర్ఎస్ కాంగ్రెస్ టీఆర్ఎస్కి వస్తాం. టీఆర్ఎస్కి వస్తాం. టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఓటుకు నేను టీఆర్ఎస్ పార్టీ పుట్టమదికి వస్తాను. నేను మేము టీఆర్ఎస్కి వేస్తాం. మేము టీఆర్ఎస్ పార్టీకి వేస్తాం. తెలంగాణకు మాకు తెలంగాణ కాంగ్రెస్. ఈసారి సీదర్బాబుకి అందుతాను. ప్రస్తుతం మనం మంథని నియోజకవర్గంలోని మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామంలో ఉన్నాం. ముందస్తు ఎన్నికలపై ఇక్కడి ఈ గ్రామ ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఏ పార్టీ కొట్టేద్దాం? టీఆర్ఎస్. మీరండి? టీఆర్ఎస్. నేను టీఆర్ఎస్కి వస్తా. ఇంకా టీఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ మన తెలంగాణ కొరకు సీదర్బాబు సీదర్బాబు కాంగ్రెస్. నేను మధు టీఆర్ఎస్ పార్టీ. మధు పుట్టమ టీఆర్ఎస్ కాంగ్రెస్ చేద్దాం అనుకుంటాను సపోర్ట్. ఏ పార్టీ కూడా టీఆర్ఎస్కే టీఆర్ఎస్కే టీఆర్ఎస్కి టీఆర్ఎస్ టీఆర్ఎస్కి వేస్తాం. నేను కాంగ్రెస్కి వేస్తా. టీఆర్ఎస్ ఎమ్మెల్యే పుట్టమ గారు టీఆర్ఎస్కి. జనం సాక్షి సర్వే సీక్రెట్ కాదు, మేము రిపోర్ట్ చేశాం, మా విశ్వసనీయత చాటుకున్నాం.